రామహింపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రామహింపేట పట్టణంలో పలుచోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుప్పలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పట్టణంలో కొంతమంది ఇసుకను అక్రమంగా నిల్వ చేసి వ్యాపారం చేస్తున్న విషయం తెలుసుకుని నేడు సీజ్ చేశారు. ఆర్ఐ చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుప్పలను సీజ్ చేయడం జరిగిందని, ఎవరైనా సీజ్ చేసిన ఇసుకకు సంబంధించిన పత్రాలు తీసుకువచ్చే విచారణ చేపట్టి వారి ఇసుకను వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎవరు కూడా ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచకూడదని ఆయన తెలిపారు. రామయ్యపేటలో అక్రమ వ్యాపారం జరుపు జోరుగా సాగుతుందని, అదేవిధంగా ఇసుక అక్రమ నిల్వలు కూడా ఉన్నాయని, వెంటనే వాటిని సీజ్ చేయాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక కూపలను సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈరోజు రామయ్యపేట మండలంలో రామయ్యపేట తహసీల్దార్ గారి తర్వాత ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు అక్రమంగా ఇసుక తీసుకొచ్చి ఎవరైతే డంప్ చేసి అమ్ముతున్నారో అవి సీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దానికి సంబంధించిన వెహికల్స్ ఏమున్నా తీసుకొచ్చి తహసీల్దార్ గారికి చూపెట్టి కరెక్ట్ ఆధారాలు ఉన్నట్లయితే వాళ్ళు చూపెట్టాల్సిందిగా మేము చెప్తున్నాము.